నందమూరి బాలకృష్ణ ఈ పేరు తెలియని వారు సినీ ఇండస్ట్రీలో ఎవరు ఉండరు. ట్రెండ్ సృష్టించాలన్నా ట్రెండ్ నిలబెట్టాలన్నా నందమూరి బాలకృష్ణ కొట్టిన వారు లేరు. ఈయన చేసిందే ట్రెండ్. డైలాగ్ డెలివరీలో కానీ హావభావాలు ప్రదర్శించటంలో కానీ బాలకృష్ణ సూపర్ పర్ఫార్మెన్స్ ఈయన బ్లడ్లోనే ఉంది. ఇప్పుడు ఈయన రాబోయే చిత్రం NBK 109, ఈ చిత్రం దర్శకుడు బాబీ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒకటి అదిరిపోయే అప్డేట్ వచ్చింది సినిమా నిర్మాతల నుంచి. ఈ సినిమాలో ఇప్పటి వరకు విలన్ ఎవరో అని ఎదురు చూస్తున్నారు బాలకృష్ణ అభిమానులు. ఆ విలన్ ఎవరో డైరెక్టర్ బాబీ శనివారం చెప్పడం జరిగింది. ఈ విలన్ ఎవరో కాదు, యానిమల్ మూవీలో నటించినటువంటి బాలీవుడ్ హీరో ధర్మేంద్ర కొడుకు అయిన బాబీ దేవల్ ఈయనే ఈ నందమూరి 109 NBK చిత్రానికి విలన్ రోల్ పోషిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. వార్తలనే కాదు, బాబీ దీని గురించి చెప్పడం కూడా జరిగింది. ఈ అప్డేట్ చూసిన నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. నటసింహానికి సరైన విలన్ దొరికాడంటూ దర్శకుడు బాబీ చెప్పడం, ఈ మూవీ ఏ లెవెల్ లో ప్లాన్ చేసి తీస్తున్నారో బాబీ దేవల్ ఎంపికతో ప్రేక్షకులకు గాని అభిమానులకు గాని అర్థమైందని కామెంట్లు చేస్తున్నారు. థియేటర్లో పూనకాలు ఖాయమని తెగ ఆనందపడిపోతున్నారు. పోతే బాలకృష్ణ మరొక మూవీ భగవత్ కేసరి తర్వాత వచ్చే చిత్రం ఈ 109 NBK. పవర్ఫుల్ యాక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ మధ్య జరుపుకుంటుంది. ఇప్పటికే బ్లడ్ బాత్ కు బ్రాండ్ నేమ్, వయలెన్స్ కు విజిటింగ్ కార్డ్ అనే క్యాప్షన్స్ తో రిలీజ్ చేసిన పోస్టర్ ని కూడా సినిమా అభిమానులకు బాగా ఆకర్షించింది. తారా ఎంటర్టైన్మెంట్ పథకంపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. ఇంకా చెప్పుకుంటే ఈ చిత్రంలోని కీలక పాత్రలో దుల్కర్ సల్మాన్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారని ఈ మధ్య కొన్ని వార్తలు వచ్చింది. హీరోయిన్ తమన్నాతో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్టు నటెంట హల్చల్ జరుగుతుంది. అయితే ఈ వార్తలపై నిర్మాతల నుంచి ఎటువంటి హామీ రాలేదు, అధికార ప్రకటన అనేది వెలువడలేదు. ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని దర్శకుడు బాబీ నందమూరి అభిమానులకు హామీ ఇచ్చారు. ఒక సరికొత్త కథతో డిఫరెంట్ స్టోరీతో దర్శకుడు బాబీ ఈ సినిమాను పూర్తి చేస్తున్నారని అర్థమవుతుంది. ఈ చిత్రం సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తుందని సినీ వర్గాల్లో హల్చల్ చేస్తున్న వార్త చూద్దాం. బాలకృష్ణ రాబోయే చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధిస్తాయో వేచి చూద్దాం. ఇంకెన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.